పెళ్లి వేడుకల్లో వధువు కాళ్ళు మొక్కిన వరుడు. పెళ్లి వేడుకల్లో సాధారణంగా వధువు చేత వరుడి కాళ్ళు మొక్కిస్తారు. తాళి కట్టినప్పుడు, అక్షంతలు వేసినప్పుడు, గౌరీ పూజ జరిగేటప్పుడు, పూలదండలు మార్చుకుంటున్నప్పుడు ఇలా చాలాసార్లు వధువు చేత వరుడి కాళ్లకు దండం పెట్టిస్తారు. కానీ తాజాగా ఓ పెళ్లి వేడుకల్లో మాత్రం పూర్తిగా అందుకు భిన్నంగా జరిగింది. వరుడే వధువు కాళ్లపై పడి దండం పెట్టాడు. వివాహతంతు పూర్తయ్యి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దండలు మార్చుకుంటున్న సమయంలో పెళ్లి కొడుకు అకస్మాత్తుగా పెళ్లి కూతురు కాళ్లపై పడ్డాడు. ఈ అనూహ్య పరిణామానికి పెళ్లి హాజరైన బంధుమిత్రులంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం వరుడు వధువు కాళ్లపై పడ్డ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల నుంచి లైక్లు కమెంట్ల వర్షం కురుస్తుంది. కాగా తాను వధువు కాళ్లపై పడ్డానికి చాలా కారణాలున్నాయని వరుడు చెప్పాడు. తన వంశాన్ని అభివృద్ధి చేయడానికి వస్తుంది కాబట్టి ఆమె కాళ్లకు దండం పెట్టడం తన బాధ్యత అన్నాడు. తనను కన్నవాళ్లను తోబుట్టువులను వదిలి నా కోసం నా సంతోషం కోసం మా ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆమె కాళ్లకు దండం పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించాడు.